విజయాస్ కుకింగ్ వన్ ఛానల్కు మీకు స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను పైనాపిల్ జెల్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది కేక్ యొక్క డెకరేషన్ కోసమే యూజ్ చేస్తారు అది పైనాపిల్ కేక్ కోసం అయితే ఈ యొక్క డెకరేషన్కి కావాల్సిన జెల్లు చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది మరి దీని యొక్క ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి దాంట్లో ఒక బౌల్ నిండా వాటర్ తీసుకోవాలి ఆ తర్వాత ఒక మూడు స్పూన్ల షుగర్ను వేసుకోవాలి నేను షుగర్ వేస్తున్నానండి మీరు పౌడర్ షుగర్ అయినా సరే తీసుకోవచ్చు కాకపోతే ఒక స్పూన్ ఎక్కువ తీసుకోవాలి తర్వాత ఒక కప్పు పైనాపిల్ ముక్కలను తీసుకోవాలి ఒక కప్పు కానీ కప్పున్నర కానీ పైనాపిల్ ముక్కలు తీసుకొని తర్వాత దీన్ని గ్యాస్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మనము ఈ యొక్క ముక్కలను స్మూత్గా అయ్యేటట్టుగా ఉడికించుకోవాలి ఇలా స్మూత్గా అయ్యేటట్టుగా ఒక ఐదు పది నిమిషాలలోపు బాగా స్మూత్గా ఉడుకుతాయి ఇలా ఉడికినప్పుడు మనము ఈ యొక్క గ్యాస్ మీద నుంచి దించి వీటిని కొద్దిసేపు చల్లారనివ్వాలి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఆ ముక్కలను సగం ముక్కలను మటుకు ఒక మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి ఒక సగం ముక్కలు తీసుకొని వీటిని మెత్తగా పేస్ట్ చేయాలి కొద్దిగా నీళ్లు వేసి కూడా మీరు పేస్ట్ చేయవచ్చు తర్వాత ఈ ముక్కలన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి మీరు కావాలంటే ఆ యొక్క సిరప్ను వేరుగా ముక్కలను వేరుగా తీసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో నేను ఏదైతే మిక్సీ పట్టాను ఆ యొక్క మిశ్రమాన్ని వేస్తున్నా దాన్ని కొద్దిగా ఈ విధంగా వాటర్ కూడా వేస్తున్నాను తర్వాత కొంచెము ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల ఫ్లోర్ వేస్తున్నాను కాన్ఫ్లోర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిని మనము గ్యాస్ మీద పెట్టాలి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం స్లోలో పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల షుగర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ వేసుకోవాలి ఎల్లో కలర్ ఎందుకంటే ఇది పైనాపిల్ జెల్ కాబట్టి నేను పైనాపిల్ ఫుడ్ కలర్ వేస్తున్నాను మీరు కావాలంటే కొద్దిగా పైనాపిల్ ఎసెన్స్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే పైనాపిల్ ఎసెన్స్ నేను వేయట్లేదు కేకులో వేస్తాం కాబట్టి నేను దీంట్లో వేయట్లేదు కొద్దిగా ఈ విధంగా చూపించేంత చిక్కదనంగా వచ్చేంత వరకుగా మనము ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల్లోపు ఈ యొక్క చిక్కదనం అనేది వస్తుంది ఇలా వచ్చాక మనము దీనిని ఒక జల్లెడలో ఈ విధంగా తీసుకోవాలి ఫిల్టర్ చేసుకోవాలండి పైన వస్తున్న ఈ యొక్క చిక్కదనాన్ని బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఇంకా ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ యొక్క జల్లడికి కింది సైడ్ కూడా ఈ యొక్క లిక్విడ్ అనేది ఉండిపోతుంది జల్లి జల్లిగా దాన్ని కూడా ఈ విధంగా తీసుకోవాలి తర్వాత మనము దీనిని పదిహేను నిమిషాల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కొద్దిగా చల్లార్చి పదిహేను నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంతో జెల్లీగా ఉండే ఈ యొక్క పైనాపిల్ జెల్ రెడీ అయింది ఇలా కేక్ డెకరేషన్ కోసం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకున్న వెంటనే కరిగిపోతుంది అంత బాగుంటుంది టేస్ట్ కూడా మరి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేసి నా యొక్క వీడియోలను చూస్తూ ఉండండి నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్